సో జనవరి మాసంలో మనం ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే అంతర్జాతీయమైనటువంటి అంశం. ఈ అంతర్జాతీయమైనటువంటి అంశం లోపల సో జనవరి మాసంలో అత్యంత క్రియాశీలమై అత్యంత విషాదకర ఘటనగా అత్యంతమైనటువంటి ఒక యుద్ధ మేఘ వాతావరణాన్ని స్పృశించే విధంగా జరిగినటువంటి యుద్ధమే ఏంటిది పశ్చిమాసియా దేశంలో అని అంటే సో అమెరికా తర్వాత వచ్చేసి ఇరాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితి. సో అమెరికా ప్లస్ ఇరాన్ల మధ్య ఎందుకు ఈ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అనేటువంటి దాన్ని మనం ఒకసారి కులంకుశంగా చర్చిద్దాం. ఇక్కడ అమెరికా అనేటువంటిది కొన్ని ఆరోపణలు చేస్తుంది. ఏం ఆరోపణలు అని అన్నానంటే సో 2019 లోపల ఎప్పుడైతే అమెరికా ఏకపక్షంగా అణు ఒప్పందం నుంచి వైదొలిగిందో అప్పటి నుంచి ఇమీడియట్లీగా ఇరాన్ అనేటువంటిది సో సెప్టెంబర్ 14 తేదీన సౌదీ అరేబియా అరామ్కో, ఇది గుర్తుపెట్టుకోవాలి, అరామ్కో చమురు క్షేత్రాలపైన హౌతీ అనేటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు కారకులైనటువంటి వారు తిరుగుబాటు చేశారని, అదేవిధంగా జూన్ 6 నాడు పోయిన సంవత్సరమే సో పర్షియన్ నౌకలపై దాడులు చేశారని, అదేవిధంగా జూన్ 20 నాడు హర్మోజా జలసంధిపైన అమెరికా డ్రోన్లు తిరుగుతున్నప్పుడు వాటిని సో ఇరాన్ యొక్క బలగాలు కూల్చివేశాయి అనేటువంటిదే కాకుండా ఇరాన్ వెలుపల అనేక రకాలైనటువంటి ముస్లిం రాజ్యాల లోపల ఉగ్రవాదాన్ని పెంపొందించడం లోపల క్రియాశీల పాత్ర పోషిస్తుంది ఇరాన్ అనేటువంటి ఉద్దేశము అమెరికాకు ఉంది. ఈ రెండింటికి మధ్య యుద్ధ వాతావరణం మూల కారణం అది. సో మరి ఎందుకు ఈ అమెరికాకు ఇరాన్కు మధ్య పడట్లేదు, దానికి గల కారణాలేంటి, మొదటి నుంచి ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొల్నాయి అనేటువంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఏంటి అన్నానంటే సో 1979 విషయం, అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టోరీ మనము కనుక చూసుకుంటే అప్పుడు దీని గురించి క్లారిటీగా మనం తెలుసుకోవడానికి ఆస్కారం. 1979 ఇరాన్లో సో అమెరికా యొక్క అనుచరుడు, అమెరికాకు అనుకూలంగా వ్యవహరించేటువంటి వ్యక్తి మొహమ్మద్ రెజా పహ్లవి, ఏం పేరు, మొహమ్మద్ రెజా పహ్లవికి వ్యవస్థాపకుడు సో అమెరికాకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి యొక్క పరిపాలన విధానం నచ్చక తర్వాత వచ్చేసి అందరూ తిరుగుబాటు చేయడం వల్ల అమెరికాకు పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో అప్పుడు మెల్లిగా వెంటనే ఏమైంది, 1988 ఏమైంది అంటే గల్ఫ్లో ఇరాన్ విమానము కూల్చివేసింది అమెరి గాలిలో. సో గల్ఫ్ దేశం లోపల సో దేని యొక్క విమానాన్ని కూల్చివేసింది అమెరికా, ఇరాన్ యొక్క. సో ఫస్ట్ ఏమని చెప్పుకుంటున్నాం, 1979 ఇరాన్లో పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరికి అనుకూలమైనటువంటి వ్యక్తి, అమెరికాకు అనుకూలమైన వ్యక్తి. ఆ వ్యక్తి పరిపాలన విధానం సరిగ్గా లేక విముఖత చూపి తిరుగుబాటు చేయడం వల్ల అతను ఎక్కడికి పారిపోయాడు, అమెరికాకు పారిపోయాడు. సో దీనిని దృష్టిలో పెట్టుకొని 1988 లోపల అమెరికా దేశం ఏం చేసిందంటే గల్ఫ్లో ఉండేటువంటి ఇరాన్ యొక్క గల్ఫ్లో ఇరాన్ విమానాలను కూల్చివేయడం మొదలుపెట్టింది. ఇది మొట్టమొదటి ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి అమెరికాకు ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణానికి మూల కారణం ఇదే. సో ఇక్కడ మీరు కనుక చూస్తే 2088 తర్వాత మళ్ళీ 2000 లోపల ఇరాను అణ్వాయుధాల తయారీ చేస్తుంది, ఇరాన్ దేశం అనేటువంటిది అణ్వాయుధాలను ప్రపంచానికి తెలియకుండా తయారు చేస్తుంది. ఆ తయారీ చేయకుండా ఉండడం కోసం కొన్ని రకాలైనటువంటి ఆంక్షలను అమెరికా అగ్రరాజ్యం గనక ఇరాన్ మీద ఆరోపణలు చేస్తూ ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది. ఇది ఒక రకమైనటువంటి కారణానికి మూల కారణం. తర్వాత వచ్చేసి 2002 వచ్చేసేసరికి ఇరాకు, ఉత్తర కొరియా తో పాటు ఇరాను కూడా ఒక దుష్ట శక్తి, ప్రపంచానికి ఒక దుష్ట శక్తులు, ఇవి అణ్వాయుధాలను తయారు చేస్తాయి అనేటువంటి అంశంలో జతగూర్చడంలో క్రియాశీల పాత్ర పోషించింది అమెరికా. తర్వాత వచ్చేసి 2015 అమెరికా, ఇది గుర్తుపెట్టుకోవాలి, అమెరికా
బ్రిటను, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ, ఇరాన్. సో మరొకసారి చూసుకోండి, అమెరికా, తర్వాత బ్రిటను, తర్వాత ఫ్రాన్స్, తర్వాత వచ్చేసి రష్యా, తర్వాత చైనా, తర్వాత జర్మనీ, తర్వాత ఇరాన్. ఇవన్నీ ఒక కూటమిగా ఏర్పడి అణు ఒప్పందాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఏర్పరచుకున్న తర్వాత 2015లో ఇది ఏర్పరచుకుంది. తర్వాత వచ్చేసి 2019లో ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాత్మకాలను వెలువరచకుండా అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. వైదొలిగిన తర్వాత అమెరికా దేని మీద పగబెంచుకుంది? ఇరాన్ మీద పగబెంచుకుంది. దీనికి గల కారణం ఏమని చెప్తుంది? బయట జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో, అంటే 2019లో ఏకపక్షంగా వైదొలిగిన తర్వాత 2019 లోపల మనం చూస్తే జూన్ 6వ తారీఖు నాడేమో పర్షియన్ నౌకల పైన దాడి జరిగిన దానికి కారణం ఇరానే అని, తర్వాత వచ్చేసి జూన్ 20వ తారీఖు నాడు హర్మోజా జలసంధి పైన అమెరికా యొక్క డ్రోనులు తిరుగుతూ ఉంటే వాటిని కూల్చివేసింది కూడా ఇరానే అని, తర్వాత వచ్చేసి సెప్టెంబర్ 14వ తారీఖు నాడు సౌదీ అరేబియాలోని అరామ్కో చమురు క్షేత్రాల మీద హౌతీ అనేటువంటి తిరుగుబాటుదారులు, ఈ ఇరానే రూపకల్పన చేసింది, దానికి ప్రాతినిధ్యం వహించేది కూడా ఇరానే, వారు తిరుగుబాటు చేశారు అనేటువంటి ఆరోపణలు అమెరికా చేయడం జరిగింది. అంటే ఈ ఘర్షణకు మూల కారణం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది ఏది అనంటే 1979లో అమెరికా సానుభూతిపరుడు ఇరాన్ను పాలించడం, తర్వాత 2019 లోపల ఏకపక్షంగా అమెరికా వైదొలగడం వరకు ఇవి మనం అమెరికాకు ఇరాన్కు మధ్య ఉద్రిక్త పరిస్థితి. సో దీనికి గల కారణం ఏంటంటే మన జనవరి 3వ తారీఖు నాడు ఇరాన్ దేశానికి చెందినటువంటి సైనిక కమాండర్ ఎవరు అనంటే జనరల్ ఖాసిం సులేమాని. జనరల్ ఖాసిం సులేమానిని డ్రోనులతో దాడి చేసి హతమార్చడం అనేటువంటిది జరిగింది. ఎవరు చనిపోవడం జరిగింది? జనరల్ ఖాసిం సులేమాని. దీనికి కనుక చూస్తే ఈయన యొక్క జనరల్ ఖాసిం సులేమాని యొక్క బ్యాక్గ్రౌండ్ను కనుక అబ్జర్వ్ చేస్తే ఈయనంటే నిరుపేద కుటుంబానికి చెంది భవనరంగ నిర్మాణ కార్మికుడిగా పనిచేశాడు. ఇతను 1980లో ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలోపట ధైర్య సాహసాలను ప్రదర్శించి కమాండర్ స్థాయికి ఎదిగినటువంటి గొప్ప నేతగా చెప్పచ్చు. తర్వాత వచ్చేసి ఇరాన్ రెవల్యూషనరీ గాడ్స్, ఇరాన్ యొక్క రెవల్యూషనరీ గాడ్స్ కుద్స్ ఫోర్స్కి ప్రాతినిధ్యం వహించి 1998లోపల మేజర్ జనరల్గా ఎంపిక కావడం జరిగింది. తర్వాత ఇతను షియాలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాడు అనేటువంటి ఒక ఆరోపణ ఎవరి మీద ఉంది అనంటే జనరల్ ఖాసిం సులేమానీని మీద అమెరికా పట్టింది. అయితే అంతేకాకుండా అమెరికా ఇంకేం చెప్తుంది అనంటే ఇరాన్కు వెలుపల ఉండేటువంటి సరౌండింగ్ ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ముస్లిం కంట్రీల లోపల పరిపాలన వ్యూహాన్ని ఉగ్రవాదాన్ని పెంపొందించడం కోసం వ్యూహ రచన చేస్తున్నటువంటిది కూడా ఎవరు అనంటే జనరల్ ఖాసిం సులేమాని అని. అతన్ని ఇప్పుడు కాదు చంపాల్సింది, ఎప్పుడో చంపాల్సినటువంటి విషయం అనేటువంటిది అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్కు వెలుపల ఉండేటువంటి ఏ అంశాలలోనైనా క్రియాశీల పాత్ర హస్తం ఎవరిది ఉన్నది అనంటే జనరల్ ఖాసిం సులేమానిదే ఉంది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమైంది. ఇతనితో పాటు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇతన్ని చంపినటువంటి సందర్భంలో అతనితో పాటు ఇంకెవరు ఉన్నారు అంటే ఇరాక్ పారామిలిటరీ డిప్యూటీ చీఫ్, ఇరాక్ యొక్క పారామిలిటరీ డిప్యూటీ చీఫ్ హషద్ అల్ షాబి కూడా మృతి చెందడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జరిగినటువంటిది చర్యకు ప్రతీకారం తప్పనిసరిగా మేము తీసుకుంటాం అనేటువంటి సందేశాన్ని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే మేజర్గా ఏంటి అనంటే 2018లో అమెరికా ఇరాన్ మధ్య ఉండేటువంటి అణు ఒప్పందం అనేటువంటిది రద్దు కావడం, 2019 లోపల అమెరికా ఏకపక్షంగా ఈ ఒప్పందం నుంచి వైదొలగడం,
ఇవన్నిటికీ మూలాధారమైనటువంటిదే ఈరోజు జరిగినటువంటి సంఘటన. అయితే దీనికి ప్రతీకారంగా ఎప్పుడైతే అమెరికా సైనిక కమాండర్ జనరల్ ఖాసిం సులేమానీని మేమే హతమార్చాం అని ప్రకటించిందో, అప్పుడు వెంటనే ఇరాక్లోని అంటే ఇరాన్లో ఇరాన్ ఏం చేసిందంటే ఇరాక్లో ఉండేటువంటి అమెరికా సైనిక స్థావరాలు అయినటువంటి వాటిపైన, అందులో ముఖ్యమైనటువంటి సైనిక స్థావరం ఏది అనంటే ఏన్ ఆల్ అసద్, ఇది గుర్తుపెట్టుకో, ఏన్ ఆల్ అసద్ వైమానిక స్థావరం పైన 17 క్షిపణుల చేత దాడి చేసింది. అసలు ఈ క్షిపణి అంటే ఆల్ అసద్ ఏంటి అనంటే 1980 లోపల ఇది ఇరాక్లో నిర్మించబడింది. ఇది ఇరాక్లో నిర్మించబడిన తర్వాత 1980 నుంచి 2003 వరకు, అప్పుడు ఇరాక్ నియంత్రణ కోసం, ఇరాక్ పరిపాలన సౌలభ్యం కోసం, వారికి కట్టుదిట్టమైనటువంటి రక్షణ కోసం అమెరికా అనేటువంటిది సైనిక స్థావరాలను 1989 నుంచి 2003 వరకు అమెరికా రక్షణ కవచంగా ఇరాక్ లోపల స్థిరపడింది ఈ వైమానిక స్థావరంలోనే. తర్వాత వచ్చేసి 2009 నుంచి 2010 మధ్య లోపల అమెరికా బలగాలు ఇరాక్కు స్వయం ప్రతిపత్తిని కల్పించి తిరిగి వెనక్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ అలజడులు, ఉగ్రవాదుల యొక్క చర్యలు అధికం కావడం వల్ల తిరిగి అమెరికా బలగాలు మళ్ళీ 2014 మళ్ళీ ఇరాక్లోకి చేరడం జరిగింది. సో ఇదైన తర్వాత ఇంకొక ప్రత్యేకమైనటువంటి స్థావరం కూడా ఉంది. ఆ ప్రత్యేకమైనటువంటి ఒకటేమో ఏన్ ఆల్ అసద్, ఇది గుర్తుపెట్టుకోవాలి, వైమానిక స్థావరం. ఇదే కాకుండా ఇంకొక వైమానిక స్థావరం ఉంది. ఆ ఇంకొక వైమానిక స్థావరం ఏది అనంటే ఇర్బిల్ స్థావరం. ఈ ఇర్బిల్ స్థావరం అనేటువంటిది కిర్గిస్తాన్ ప్రాంతం లోపల సిరియాలో, సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఏరివేత కోసం అమెరికా స్థిరపడినటువంటి స్థావరము పేరే ఇర్బిల్ స్థావరం. ఇర్బిల్ స్థావరం ఏంటిదనంటే సిరియా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఏరివేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి స్థావరం పేరే ఇర్బిల్ స్థావరం. తర్వాత వచ్చేసి ఈ స్థావరంలోనే రీసెంట్గా అంటే 2019 లోపల అబూ బూకర్ ఆల్ బాగ్దాదిని హతమార్చింది ఈ స్థావరము నుంచే. ఎక్కడ అనంటే ఇర్బిల్ స్థావరంలో అబూ బూకర్ ఆల్ బాగ్దాది. ఈ రెండు స్థావరాలపైన ఇరాక్ అనేటువంటిది, ఇరాక్లో ఉండేటువంటి అమెరికా యొక్క స్థావరాలు, ఇరాక్ దేశము కానీ అందులోపల అమెరికాల సైనికులే ఉంటున్నారు కనుక ఆ స్థావరాల మీద దాడి చేసింది ఎవరు అనంటే ఇరాన్ అనేటువంటిది మీకు స్పష్టంగా అర్థం కావాల్సిందే. తర్వాత వచ్చేసి దీనికి ప్రతీకారంగా, ఎవరికి ప్రతీకారంగా, జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చినందుకు దీనికి కారకుడైనటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్కు, ట్రంప్ను దొరకబట్టించి అతను హతమార్చినటువంటి వారికి తలకు 575 కోట్లు ఇవ్వనున్నట్లుగా ఇరాన్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాల్లోపట ఈ మధ్యకాలంలోపట కొంతవరకు శాంతి జపాన్ని జపిస్తూ ఉండేది. దీనిని దృష్టిలో పెట్టుకొని అమెరికా ఇంకా దాడులు చేస్తుందనేటువంటి భ్రమలో ఒక చిన్న తప్పిదం కూడా ఇరాన్ చేయడం జరిగింది. అదేంటి అనంటే ఇరాన్ టెహరాన్ నుంచి ఉక్రెయిన్లోని రాజధాని కివీకి వెళుతున్నటువంటి బోయింగ్ 737 అనే విమానాన్ని కూల్చివేయడం వల్ల 167 మంది మృతి చెందడం జరిగింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి ఇంకొక దేశం బలిగొనడానికి మూల కారణం అయింది. ఈ విధంగా ఇరాను అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం అనేటువంటిది ఏర్పడడానికి మూల కారణం అయింది. మిగిలిన అన్ని దేశాలు కూడా ఇరాను అమెరికాల మధ్య సహయోగత ఏర్పడి యుద్ధ మేఘ వాతావరణం తగ్గాలని అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఆకాంక్షించాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు కొంతవరకు శాంతి మంత్రం అనేటువంటిది అమెరికా చేపట్టడం అనేటువంటిది కొసమేర్పు. వ్యూవర్స్, ఇక్కడ మీకు సింపుల్గా తెలవాల్సినటువంటి విషయం ఏంటనంటే ఇరాను తర్వాత వచ్చేసి అమెరికా మధ్యలో ఇరాక్ అనేటువంటిది ఏంటి అనంటే ఇరాన్ అనేటువంటి దానిలో ఉండేటువంటి ఒకటి సింపుల్ వర్డ్లో మీరు గుర్తుపెట్టుకో, ఇరాన్ సైనిక కమాండర్ అయినటువంటి జనరల్ ఖాసిం సులేమానీ అమెరికా ఇరాన్ వెలుపల ఉండేటువంటి మిగతా దేశాల లోపల
సో అన్ని షియా అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వ్యూహాత్మకంగా కీలక పాత్ర పోషిస్తున్నాడని. అదేవిధంగా సో ఇరాన్లో రెవల్యూషనరీ గాడ్స్ కుద్స్ ఫోర్స్కి మేజర్ జనరల్గా వ్యవహరించి ఒక ఉగ్రవాద సామ్రాజ్యాన్ని బయట ప్రపంచంతో బయట దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుండనేటువంటి ఆరోపణల చేత అతన్ని అమెరికా అనేటువంటిది మట్టు పెట్టడం జరిగింది. ఈ మట్టు పెట్టడానికి గల కారణము ఏంటి అనంటే, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇరాన్ పైన అమెరికా చూపుతున్నటువంటి వివక్షత, ఇరాన్ అనేటువంటిది అమెరికా మాట వినకపోవడం, ఇరాన్ అనేటువంటిది సో ఎదురు దాడులు చేస్తుందని వారిపై ఆరోపణలు ఆరోపించడం, ఆంక్షలను వేధించడము, సో వీటన్నింటినీ ప్రపంచంలో పట ఇరాన్ అనేటువంటిది ఒక ఉగ్రవాద దేశంగా, ఒక దుష్టకరమైనటువంటి దేశంగా ప్రపంచానికి చూపించే ప్రయత్నంలో ఇరు దేశాలు పోరాటం చేయడం అనేటువంటిది ఇరు దేశాల ఉద్రిక్త పరిస్థితిని ఏర్పరచుకోవడానికి మూల కారణం అనేటువంటిది మనం చెప్పచ్చుగా. సో దీంట్లో బట్ట మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏంటి అనంటే, సో కారణం ఏంటి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో కాన్సెప్ట్ బేస్డ్ అంటే మనకు లెవెల్ 2 క్వశ్చన్లో ఈ క్రింది వాణిలో ఇరాను అమెరికా సంఘర్షణకు కారణమైన అంశాన్ని గుర్తించండి అనేటువంటి లెవెల్లో మనకు లెవెల్ 2లో లెవెల్ క్వశ్చన్ వస్తుంది కనుక దీని మీద కాన్సెప్ట్ ఓరియంటేషన్ అనేటువంటిది ఉంటే మనం ఏ రకంగా బిట్ అడిగినా కూడా చేసుకోవచ్చు. సో సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటా. సో ఏంటి అనంటే, ఇరాన్ దేశానికి చెందినటువంటి సైనిక కమాండర్ జనరల్ ఖాసిం సులేమాని ఒక షియా ప్రభుత్వ ఏర్పాటుకు ఇరాన్ వెలుపల చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలతోని అతన్ని మట్టు పెడితే అది ఇరాక్లో ఉండేటువంటి అమెరికా సైనిక స్థావరాల మీద దాడి చేసింది, దానికి చర్యకు ప్రతిచర్యగా చేసింది. ఈ సందర్భంలోనే అనవసరంగా ఉక్రెయిన్ విమానం కూడా కూలిపోయి సో 167 మంది మృతికి కారణమైంది. ఈ విషాద ఘటన అనేటువంటిది పునరావృతం కాకుండా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలనేటువంటి అంశాన్ని అన్ని ప్రపంచ దేశాలు కూడా ఆకాంక్షించడం జరిగింది.